నమస్కారం. అంతర్జాతీయ బాలికా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేడు అన్ని రంగాల్లోనూ పురుషులను మించి అతివలు రాణిస్తున్న తీరు ఆడపిల్లకున్న అపార శక్తిని చాటుతోంది. రేపటి ఉజ్వల సమాజానికి బాలికా సాధికారత నినాదంతో ఈ ఏడాది అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ఐక్యరాజ్య సమితి. మరి ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, వారి అపార శక్తి గురించి మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు. నమస్తే శ్రీనివాసరెడ్డి గారు. అసలు ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించడం ఎప్పటి నుంచి మొదలైంది? ఇది యునైటెడ్ నేషన్స్ అక్టోబర్ 11, 2012 బీజింగ్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా బాలికల పైన వివక్షత ఏదైతుందో ఆ వివక్షతను అంతం చేయడమే దీని ఉద్దేశం. సో మనం చూస్తే కనుక చాలా రంగాల్లో బాలికలు వెనుకబడి ఉన్నారు. వాళ్ళు ఎడ్యుకేషన్ చదువులో చూస్తే కనుక 62.1 మిలియన్ పిల్లలు ఇంకా స్కూల్ బయటనే ఉన్నారు. అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ 12 మిలియన్ల పిల్లలు ఎవరైతే బాలికలు ఉన్నారో బిలో 18 ఇయర్స్ వాళ్ళు చైల్డ్ మ్యారేజెస్ అయినాయి అన్నది మనకు ఒక సర్వే ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా 15 మిలియన్ బాలికలు వాళ్ళ కౌమార దశల్లోనే బలవంతపు లైంగిక వేధింపులకు గురైనరు అన్నది ఒక విషయం మనకి తెలుస్తుంది. సో ఇట్లాంటి వివక్షత ఉన్నంతకాలము తప్పకుండా బాలికలను మనం ఈ ఇయర్ చూస్తే కనుక మెయిన్ థీమ్ వచ్చి ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్స్ ఫర్ ద బ్రైటర్ ఫ్యూచర్స్ అన్నది. అంటే బాలికలు వాళ్ళ సాధికారికత గురించి పనిచేసి వాళ్ళ బెటర్ ఫ్యూచర్ గురించి పనిచేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఈ థీమ్ పెట్టడం జరిగింది. బాలికలకు అవకాశం ఇస్తే వాళ్ళు ఎంతైనా ఎదగగలుగుతారు అన్నది మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన రాష్ట్రంలోనే చూస్తే కనుక సింధు కావచ్చు, లేకపోతే సానియా మిర్జా లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళు ఎట్లాంటి గుర్తింపును తీసుకొని వస్తారు అన్నది వాళ్ళు చాలా ఉదాహరణ మనకి. సో అయితే శ్రీనివాసరెడ్డి గారు, మీరు ముఖ్యంగా వివక్ష చూపిస్తున్నారు అంటారు, అసలు ఎందుకు మొదలవుతుంది వివక్ష అనేది ఆడపిల్లలు మగపిల్లల మధ్య? మనం చూస్తే కనుక మేము బస్తీలలో పనిచేస్తున్న క్రమంలో చాలామంది బాలికలని గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తారు, బాలరని అయితే ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తారు. అదేవిధంగా ట్యూషన్స్ బాలరకి పంపిస్తారు. బాలికలని ఎట్లాంటి ట్యూషన్స్ కానీ ఎట్లాంటిది ఇంట్లో పనికి, అంటే తల్లి వాళ్ళ మదర్కి సాయం చేసే దిక్కుగా వాళ్ళని, అంటే ఒకవేళ డొమెస్టిక్ సర్వెంట్ ఉంటే పాపను కూడా ఆమెతో పాటు ఇంట్లో పనికి తీసుకొని వెళ్ళడము, ఇట్లాంటి వివక్షత జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఏదైనా క్లాస్ ఫెయిల్ అయితే కనుక ఇంకా డ్రాప్అవుట్ అయ్యేవాళ్ళు, అంటే ఇంకా ఫర్దర్ స్టడీస్కి పంపించే సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా మనం చాలా వివక్షతను చూడవచ్చు. అదే ఎకనామిక్ ఎంపవర్మెంట్లో, అంటే ఎక్స్క్లూషన్ ఫ్రమ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్, చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు, లేకపోతే ట్రాఫికింగ్ కావచ్చు, దెన్ ఫోర్స్డ్ చైల్డ్ లేబర్ కావచ్చు. అదేవిధంగా ఎకనామిక్ ఎంపవర్మెంట్లో కూడా చూస్తే కనుక వాళ్ళు స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి, అంటే స్కిల్స్ దిక్కుగా వాళ్ళని పంపించడం చాలా తక్కువ. ఫ్యామిలీస్ స్కిల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి లైవ్లీహుడ్స్ కూడా అంతే తక్కువ ఉంటాయి. అదేవిధంగా వాళ్ళ పార్టిసిపేషన్ డెసిషన్ మేకింగ్లో, అది వితిన్ ది ఫ్యామిలీ కావచ్చు, లేదు అంటే వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళ పార్టిసిపేషన్ కావచ్చు, చాలా తక్కువ. సో ఈ వివక్షలు అన్నిటి కారణంగా బాలికలు చాలా వెనుకబడి ఉన్నారు అన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఈ బాల్య వివాహాల గురించి కూడా మాట్లాడారు కదా మీరు, ఈ బాల్య వివాహాలు ఒకప్పటికి ఇప్పటికి ఎంతవరకు తగ్గాయి అంటారు, ఇంకా ఎక్కడెక్కడ ఇంకా నడుస్తున్నాయి ఇవన్నీ? చాలా తగ్గినాయి కానీ ఇంకా కొనసాగుతున్నాయి అన్నదానికి రీసెంట్గా సర్వే మనకి చెప్తుంది. భారతదేశంలో 12 మిలియన్ల బాలికలు బిలో 18 ఇయర్స్ వాళ్ళు బాల్య వివాహాలు జరిగినట్టు మనకి ఒక సమాచారం చెప్తుంది. సో తగ్గినాయి కానీ ఇంకా అవేర్నెస్ కావాలి, పేరెంట్స్లో యాటిట్యూడ్ చేంజ్ కావాలి వాళ్ళది. మేము బస్తీల్లో పనిచేస్తాం ఇక్కడ హైదరాబాద్లో, చాలా చోట్ల బస్తీలలో ఇంకా జరుగుతున్నాయి. సో వాళ్ళు ఇక్కడ మనం కొన్ని, అంటే కొంతవరకు అవేర్నెస్ తీసుకొని వచ్చాము కానీ వాళ్ళు అంటే జాతరనో లేకపోతే వేరే ఊరికి వెళ్తున్నామనో పిల్లలను తీసుకొని వెళ్ళి అక్కడ పెళ్లి చేసి తీసుకొని రావడము, ఒకసారి పెళ్లి చేసిన తర్వాత కమ్యూనిటీ కూడా వాళ్ళ వెనుక, అంటే ఏం చేస్తారు, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయొచ్చు అన్నది వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఇట్లాంటి కారణాలు ఇంకా, అంటే కొంచెం చేంజ్ వచ్చింది, ఇంకా చేంజ్ చాలా రావాలి. అసలు బాల్య వివాహాలు అన్నదే లేకుండా చేయాలన్నది
అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా వాళ్ళకి తిరుగుతున్నప్పుడు ఇలా బాల్య వివాహం జరగడం వల్ల ఇట్లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆడపిల్ల అనేసి? చాలా మందికి చెప్తుంటామండి, అంటే కొన్ని కమిటీస్ ఫామ్ చేశాము, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, లేకపోతే అంగన్వాడీలు ఉన్న మదర్స్ కమిటీ కావచ్చు, లేకపోతే ఐసిపిఎస్ కింద చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ కూడా ప్రతి బస్తీలో ఉన్నాయి. సో వారి ద్వారా తీసుకొని వెళ్తాము, కానీ చేంజ్ ఏదైతుందో చాలా వరకు తగ్గాయి, కానీ కొన్ని ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో కంటిన్యూ కావడానికి కొన్ని కారణాలు ఏంది అంటే, చాలామంది పేరెంట్స్ తోటి మేము మాట్లాడినప్పుడు ఏమంటారంటే, మాకు వాళ్ళని బాలికలని రక్షించే శక్తి లేదు, అంటే బయటికి వెళ్ళి తిరిగి వస్తారా, లేకపోతే ఇంట్లో పెట్టి రక్షించే శక్తి లేదు కాబట్టి ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళే రక్షిస్తారు, ఇక వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అట్లాంటిది చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఒక ఎకనామిక్ బర్డన్ ని మేము ఇంకా అయిపోయింది మా రెస్పాన్సిబిలిటీ అన్నది, ఎంత తొందరగా తీర్చేసుకుంటే అంత మంచిది అని కూడా చాలా మంది పేరెంట్స్ చెప్పడము. సో ఇవి కొన్ని కారణాలు అండి. వాళ్ళు బాలిక చదువు విషయానికి వస్తే డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటున్నాయి అంటారు, ఈ డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఈ థీమ్ కూడా చెప్తున్నాము, ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్స్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్ అన్నది. ముఖ్యంగా ఫస్ట్ నుంచి 18 ఇయర్స్ వరకు ఎవరైతే ఏజ్ గ్రూప్ బాలికలు ఉన్నారో వాళ్ళందరూ స్కూల్స్లో ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒకటి ఉండాలి స్కూల్స్లలో. దెన్ 18 ఇయర్స్ లోపల ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి చదువు అందుబాటులో రావాలి, ముఖ్యంగా అమ్మాయిలకి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అది 6 to 14 కవర్ చేస్తుంది, కానీ బిలో 5 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో, 6 బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరి అయిన అంగన్వాడీస్ లేవు, ప్లే స్కూల్స్ లేవు. మనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చూస్తే కనుక ప్రతి 25 మందికి ఒక అంగన్వాడీ ఉండాలని వారు చెప్తున్నారు, కానీ హైదరాబాద్లోనే చూస్తే 1 కోటి మంది ఉన్నారు అని ఒక ఎక్స్పెక్టేషన్, ఒక 25-30 లక్షల మంది బస్తీ వాళ్ళు ఉంటారు. సో 25-30 లక్షల వాళ్ళ మంది వాళ్ళకు ఓన్లీ ఒక 950 అంగన్వాడీసే ఉన్నాయి. సో మిగతా వాళ్ళంతా ఎక్కడ పోవాలి? వాళ్ళు ప్లే స్కూల్ని ఎఫోర్డ్ చేసే శక్తి వాళ్ళకు ఉందా అంటే లేదు అనే చెప్పాలి. సో అక్కడ డ్రాప్ అవుట్ అవుతుంది. అదేవిధంగా ఈ ప్లే ఈ అంగన్వాడీస్ అయిన తర్వాత ఎంతమంది పిల్లలు స్కూల్లో మెయిన్ స్ట్రీమ్ అవుతారు? దెన్ 14 to 18 ఏదైతే ఉందో రైట్ టు ఎడ్యుకేషన్ ఉన్నంత వరకు ఓకే. దెన్ 14 to 18 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి ఎట్లాంటి సౌకర్యం లేదు, సర్వీస్ లేదు. సో వాళ్ళని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం వాళ్ళు స్కూల్కి వెళ్ళేటట్టు? సో ఇట్లాంటివన్నీ మనకి ఛాలెంజెస్. ఓకే, సో అయితే ఈ 14 ఇయర్స్ అంటే మోస్ట్ ప్రాబ్లీ 9th క్లాస్ వరకు అనుకోవచ్చు మనం, తర్వాత ఇంకా కాలేజ్ అప్పటి నుంచి ఇంకా వాళ్ళకి గ్యారంటీ లేదంటారు. సెకండరీ స్కూల్ కూడా, సెకండరీ ఎడ్యుకేషన్ కూడా చాలా, ఇప్పుడు 10th అయిన తర్వాత అమ్మాయిలు అయితే దగ్గరున్న కాలేజెస్ పంపించాలనుకుంటారు, దగ్గరున్న కాలేజెస్ చాలా తక్కువ ఉంటాయి, అది కూడా గవర్నమెంట్ కాలేజెస్, ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు బేర్ చేయలేరు కాబట్టి. సో దీన్ని ఎట్లా మనం లింకప్ చేయాలి, ప్రైమరీ అంటే హై స్కూల్ ఎడ్యుకేషన్ని కాలేజెస్ ఎట్లా లింకప్ చేయాలి, ఇది అంతా ఇంటిగ్రేటెడ్ ఉండాలండి. అంటే అంగన్వాడీ లింకప్ విత్ ప్రైమరీ, సెకండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, దెన్ సెకండరీ కాలేజెస్ని ఎట్లా లింక్ చేయాలి? ఒక్క ఉద్దేశం ఏంటంటే, అంటే గవర్నమెంట్ కూడా చెప్తుంది కేజీ టు పీజీ అన్నది చెయ్యాలన్నది, కానీ అది అందుబాటులో లేదు. అది చేయగలిగితే కనుక చాలా మంది పిల్లలు అంటే చదువుకి దగ్గరే అవకాశం ఉంటుంది. ఇంకొకటి సార్, మీరు ఇప్పుడు ఓన్లీ లోవర్ మిడిల్ క్లాస్ గురించి చెప్తున్నారా, లేకపోతే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వీటి గురించి కూడా ఏమైనా తేడాలు ఉంటాయా వీటిల్లో? లేదండి, అంటే డిస్క్రిమినేషన్కి సంబంధించి కొంచెం లెవెల్స్ ఆఫ్ ఇది ఉంటుంది, కానీ అక్కడ కూడా మిడిల్ క్లాస్లో కూడా అప్పర్ మిడిల్ క్లాస్లో కూడా అట్లాంటి వివక్షత ఉంటుంది, అంటే అబ్బాయిలకు ఒకలాగా అమ్మాయిలకు ఒకలాగా. దెన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అయితే అబ్బాయిలను ప్రిఫర్ చేస్తారు, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అయితే అమ్మాయిలను ప్రిఫర్ చేస్తారు. దెన్ ఎక్కడన్నా అమ్మాయిలు మేము చదువుకోము అంటే వాళ్ళకి ఎట్లాంటి మోటివేషన్ ఉండదు ఫ్యామిలీ సైడ్ నుంచి, అదే అబ్బాయిలు అయితే ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళని ఖచ్చితంగా కోర్స్ కంప్లీట్ చేసే విధంగా వాళ్ళు వాళ్ళ పైన ప్రెషర్ తీసుకొని రావడం ఇదంతా జరుగుతుంది. అంటే ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్ అంటే ఎకనామిక్గా బ్యాక్వర్డ్ అనుకోవచ్చు, మరి వీళ్ళ సంగతి ఏమంటారు, మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ సంగతి ఏమంటారు? అబ్బాయిల పైన ఇన్వెస్ట్ పెడితే కనుక దెన్ రేపు పొద్దున వాళ్ళు మమ్మల్ని చూసుకోవడానికి ఉంటుంది అన్న ఒక ఊహ, అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ లాగా దెన్ ఎంతైనా కూడా అమ్మాయిలకు మళ్ళీ మ్యారేజ్ చేసి వాళ్ళకి పంపించాలి. సో ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే మనం చదువుకు పెడుతున్నామో అది మ్యారేజ్కి పెడితే దెన్ ఇంకా మా రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. సో అట్లాంటి వ్యూస్ హయ్యర్ మిడిల్ క్లాస్లో కూడా ఉంటుంది, అప్పర్ మిడిల్ క్లాస్లో కూడా ఉంటుంది. సో అక్కడ కూడా అంటే బెటరే, కానీ
అక్కడ కూడా వివక్షత ఉంటుందండి. కంప్లీట్ గా లేదు అని చెప్పడానికి లేదు, ఉంది అక్కడ కూడా. మీరు చూడండి, హైదరాబాద్ లాంటి నగరము, బేటీ బచావో బేటీ పడావ్ ఒక 100 నగరాలు తీసుకొని, డిస్ట్రిక్ట్స్ తీసుకొని చేసినారు సెంట్రల్ గవర్నమెంట్. ఈ 100 డిస్ట్రిక్ట్స్ ఏ బేసిస్ పైన తీసుకున్నారు అంటే బాలికల నిష్పత్తి తక్కువ ఉన్న డిస్ట్రిక్ట్స్, అందులో హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్ ఉంటుందని ఎవరు అనుకోలేదు. సో హైదరాబాద్ లో కూడా నిష్పత్తి చాలా తక్కువ ఉంది. ఇంత ఎడ్యుకేటెడ్, ఇంత వెల్ డెవలప్డ్ సొసైటీ అని మనం చెప్తాము, కానీ ఇక్కడ కూడా వివక్షత ఉంది. మరి ఈ పరంగా చైతన్యం తీసుకురావాలి అంటే ఎలాగా? చైతన్యం తీసుకొని రావాలంటే కాన్స్టెంట్గా వాళ్ళకి ఆ ఛాలెంజెస్, నీడ్స్ ఏదైతుందో మహిళలది వాళ్ళకి చెప్పడము, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, ఓన్లీ పేరెంట్సే కాదు, పొలిటికల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి, మీడియాకి, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్కి తీసుకొని వచ్చి వాళ్ళని ఇట్లాంటి నీడ్స్ ఉంటాయి, ఇట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయా అన్నది కూడా తెలియని చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏదో రొటీన్గా అయిపోతుంది అనుకుంటున్నారు కాబట్టి, కానీ అంటే బాలికలకి ఇట్లాంటి ఉద్దేశం కూడా ఉందా అని వాళ్ళ వ్యూ అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అది ముందుకు రావాలి, ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రూవ్ అవుతుంది అంటే బాలికలు ఎందులో తీసిపోరు, వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే కనుక దే ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ ఆర్ బెటర్ దెన్ అనుకోండి బాయ్స్ అన్నది మనకి ప్రూవ్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్టు చాలా ఉన్నాయి అట్లాంటి ఎగ్జాంపుల్స్. ఉమెన్ పైలట్స్గా కావచ్చు, డిఫెన్స్లో కావచ్చు, నేవీలో కావచ్చు, ఆర్మీలో కావచ్చు, ఉమెన్ ఒకప్పుడు ఇందులో చేయలేదు అన్న ఫీల్డ్లో కూడా వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, ఇంకా ప్రభుత్వాలు కూడా రకరకాల పథకాలు ప్రవేశపెడుతున్నాయి బాలిక సాధికారత కోసం, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఈ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఎలా ఉందంటారు ఈ చేంజ్? అంటే కొన్ని చేంజెస్ వచ్చినాయండి. ఇప్పుడు బాలికలు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాయిలెన్స్ కానీ ఏదన్నా ఎదుర్కొన్నప్పుడు ఉన్న స్ట్రక్చర్స్ ఏంది, ఇప్పుడు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంది, లేదు అంటే 1098 ఉంది టాల్ ఫ్రీ ఫోన్ కాల్, దెన్ CWC ఉంది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. సో దే కెన్ కాల్ అండ్ దే కెన్ వాళ్ళు అక్కడ ఇన్ఫార్మ్ చేయవచ్చు వాళ్ళ పైన ఎట్లాంటి ఏమైనా వాయిలెన్స్ అవుతే. పాస్కో చట్టం ఉంది, అదేవిధంగా సఖి అన్నది ఒక వన్ స్టాప్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంది తెలంగాణలో. సో బేటీ బచావ్ బేటీ పడావ్ ఏదైతుందో తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది, జరగడం వల్ల బాలికల నిష్పత్తి పెరిగిన ఇది కూడా మనం చూడవచ్చు. సో కొన్ని యాక్టివిటీస్ వల్ల, సో కాన్స్టెంట్గా వాళ్ళ నీడ్స్ని, ఛాలెంజెస్ని ప్రజల దృష్టికి తీసుకొని వచ్చి చెప్పడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నది మనకి మనం చూస్తున్నాం. ఓకే, మీరు ఇందాక ఉమెన్ ట్రాఫికింగ్ గురించి కూడా మాట్లాడారు సార్, దాన్ని అడ్డుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వాలు కానీ లేకపోతే సర్వీస్ ఇవి సంస్థలు కానీ? చట్టాలు ఉన్నాయి కానీ నేను అదే చెప్తున్నానండి, చట్టాలు ఉన్నంత మాత్రాన కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బస్తీలో మిస్సింగ్ అవుతుంటాం, మిస్సింగ్ గర్ల్స్ చాలా మంది మనం చూస్తుంటాము, ఎక్కడ వెళ్తారో కూడా తెలియదు. కానీ కమ్యూనిటీలనే మనం ఒక యూనిట్ లాగా తీసుకొని అక్కడ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీని కనుక స్ట్రెంగ్తన్ చేస్తే ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఏమవుతుంది అన్నది వాళ్ళకి తెలుస్తుంది. సో కమ్యూనిటీని మనం ఇన్వాల్వ్ చేసి ప్రాపర్గా చేసినట్టయితే దెన్ లెజిస్లేషన్స్ కూడా చాలా యాక్ట్స్ ఉన్నాయి, కానీ యాక్ట్స్ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా అవుతుందా లేదా, దెన్ ఇంప్లిమెంటేషన్ కూడా ప్రాపర్గా అయ్యేటట్టు మనం చూడగలిగితే చాలా వరకు రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఈ మనకి ఇంతకుముందు మాతృస్వామ్య వ్యవస్థ అనంటూ ఉండేది, ఇప్పుడు ప్రస్తుతానికి పితృస్వామ్య వ్యవస్థ నడుస్తుంది. సో ఈ మాతృస్వామ్య వ్యవస్థ అనేది మనం కొన్ని రాష్ట్రాల్లో ఇంకా చూడొచ్చు కూడా మన భారతదేశంలోనే, అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ గమనిస్తారు? చేంజెస్ అంటూ వస్తున్నాయండి ప్రతి రాష్ట్రంలో కూడా. అమ్మాయిలను కూడా ఇప్పుడు మేము బస్తీలలో పనిచేస్తున్న క్రమంలో చాలా మంది స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గిపోయినారు, ఇంతకుముందు చాలా మంది ఉండేవాళ్ళు ఒక 5 సంవత్సరాల కింద అట్లా చూసుకుంటే. సో ప్రతి వారికి అర్థమవుతుంది చదువు యొక్క ఇంపార్టెన్స్, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా. దెన్ వాళ్ళు కనుక 18 ఇయర్స్ వరకు చదివిపించగలిగితే అమ్మాయిని, తప్పకుండా వాళ్ళ వాళ్ళ ఛాలెంజెస్ని వాళ్ళే ఫేస్ చేసే దిక్కుగా చేయొచ్చు. ముందుగా అసలు ప్రశ్నించే తత్వం పెరుగుతుంది, ప్రశ్నించే తత్వం పెరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నాం చాలా మంది అంటే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతాయి, అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్గా. ఇప్పుడు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి ఉన్నా కూడా వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ బ్రదర్స్ ఎవరో ఒకరు వాళ్ళ తరఫు నుంచి రూల్ చేస్తున్నట్టు ఇది ఉంది. అక్కడ కూడా మనము అంటే వాళ్ళు ఎవరైతే విన్ అయినారో వాళ్ళే రూల్ చేసేటట్టు చేయగలిగితే చాలా బాగుంటుంది అన్నది. సో
ఆదిక్కుగా పోతామని చేస్తాం. ఓకే సార్, మీది సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్గా మీరు ఏమేమి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు? సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అన్నది ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్. దానిపైన పనిచేస్తున్నామండి, అంటే బస్తీలలో పనిచేస్తున్నాము, అదేవిధంగా ఒక రెయిన్బో ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నాము. ఇందులో 14 ఇయర్స్ బిలో అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, అంటే స్ట్రీట్ చిల్డ్రన్ కావచ్చు, లేకపోతే ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, సెక్షువల్ అబ్యూజ్ అయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళంతా ఇక్కడ పిల్లలకి అకామిడేషన్ ఇచ్చే ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ని కొన్ని అడాప్ట్ చేసుకొని అక్కడ స్కూల్స్లో ఉన్న బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడము, రెనోవేషన్ అంటే వాష్, వాటర్ అండ్ శానిటేషన్ కరెక్ట్ ఉందా లేదా, దెన్ టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ అంటే లర్నింగ్ అవుట్కమ్స్ కరెక్ట్ అవుతున్నాయా లేదా, దెన్ అంగన్వాడీస్ కూడా, ఎందుకంటే అంగన్వాడీస్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ పిల్లలు మెయిన్ స్ట్రీమ్ కావడానికి స్కూల్స్కి. సో అక్కడ టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ చేయడము, అదేవిధంగా గవర్నమెంట్ తోటి అడ్వకసీ చేయడము ప్రాపర్గా, అంటే అకామిడేషన్ ఉండేటట్టు, ఎందుకంటే ఈ అంగన్వాడీ సెంటర్స్ అన్నీ స్లమ్ బస్తీలనే అవుతాయి. సో బస్తీలో ప్రాపర్ అకామిడేషన్ ఉండదు అంగన్వాడీ రన్ చేయడానికి. సో అక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయడము, అదేవిధంగా గవర్నమెంట్ తోటి అడ్వకసీ చేయడము, అంటే ప్రాపర్గా వాళ్ళకి బిల్డింగ్ కట్టించే ఒక రూమ్ ఉండేటట్టు చూడడము, ఇట్లాంటివన్నీ మేము అంతర్జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా కూడా గత కొన్ని సంవత్సరాలుగా యాక్టివిటీ చేయడం జరుగుతుంది. బాలికలు ఒకవేళ వాళ్ళ పొజిషన్లో ఉంటే ఏం చేస్తారు, సో సిడబ్ల్యూసి చైర్పర్సన్ రోల్ ఆమె ఆ బాలికలకి ఇస్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎట్లా రెస్పాండ్ అవుతారు, సో ఆ యాక్టివిటీ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ తోటి ఈ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో మార్చ్, అంటే గర్ల్స్ని స్కూల్స్ వరకు తీసుకొని వెళ్ళడం అన్నది ఒకటి దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళని ఈ అవుట్ ఆఫ్ స్కూల్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా బాలికలు, వాళ్ళని స్కూల్ వరకు ఎట్లా మనం చేరుస్తామని. రూరల్ డెవలప్మెంట్లో భాగంగా మీరు బస్తీల్లో తిరుగుతూ ఉంటారు, 100 బస్తీలు దాకా అడాప్ట్ చేసుకున్నా అన్నారు. సో బేసిక్గా అసలు ఆడపిల్లలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి మీ దృష్టికి వచ్చిన ప్రాబ్లమ్స్? అబ్యూస్ ఒకటి వాళ్ళకి, అంటే ఫ్యామిలీస్లో అయ్యే అబ్యూస్ కానీ, నేను ఇంతకుముందే మీకు చెప్పినట్టు 15 మిలియన్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒక సందర్భంగా బలవంతంగా లైంగిక వాళ్ళ దాడి వాళ్ళ పైన జరిగింది అన్నది ఒక ఇది. అదేవిధంగా మనం స్కూల్స్కి స్కూల్లో చూస్తే కనుక స్కూల్స్లో ప్రాపర్ టాయిలెట్స్ ఉండే. శ్రీనివాస్ రెడ్డి గారు, జనరల్గా మనం అంటూ ఉంటాం నేటి బాలలే రేపటి పౌరులు అని అంటూ ఉంటాం. ఇప్పుడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఏమనాలంటే నేటి బాలికలే రేపటి మహిళా శక్తి అనాలి. ఆ మహిళా శక్తిగా ఎదగాలి అంటే బాలికలకి ఎటువంటి సదుపాయాలు అందించాలి, ప్రభుత్వ పరంగా కానీ, మనం ఇంట్లోంచి కుటుంబ పరంగా కానీ, సమాజ పరంగా కానీ? యాక్చువల్లీ నేటి బాలికలే నేటి పౌరులు అండి, ఎందుకంటే రేపటి పౌరులు అనడం వల్ల వాళ్ళ పైన వివక్షత ఇంకా ఉంది. మీరు మేము వారి ఛాలెంజెస్ కానీ నీడ్స్ గురించి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళ ఓటింగ్ రైట్ అంటే వీళ్ళకి చేయడం వల్ల నాకేమొస్తుంది అని. మీరు కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటుంది ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ, తక్కువ ఖర్చు చేసేది పిల్లల హక్కుల పైనే, పిల్లల నీడ్స్ పైనే, అది మీరు చూడండి ఎందుకు ఆ వివక్షత అన్నది. సో తప్పకుండా ప్రభుత్వం పట్టించుకోవాలి. నేనేం చెప్తున్నా అంటే ఇంటిగ్రేటెడ్ మోడ్ రావాలి ఎడ్యుకేషన్ కూడా, అంటే అంగన్వాడీ నుంచి వాళ్ళు పీజీ అయ్యే వరకు ఎట్లాంటి వాళ్ళకి ఎక్కడ బ్రేక్ అన్నది ఉండొద్దు, ఎందుకంటే ఒక్కసారి బ్రేక్ అన్నది ఉంటే డ్రాప్అవుట్ అయ్యేది అమ్మాయిలే అవుతారు. అదేవిధంగా వాళ్ళు స్కూల్కి కానీ లేకపోతే బయటికి వెళ్ళొచ్చే సమయంలో వారి పైన ఎట్లాంటి అబ్యూస్ కానీ జరగవద్దు. మేము రీసెంట్గా ఒక స్కూల్లో డ్రాప్అవుట్ రేట్ పెరిగింది. ఎందుకు డ్రాప్అవుట్ రేటు అంటే ఎవరైతే అమ్మాయిలు వస్తున్నారో ఆ అమ్మాయిలు వాళ్ళు అక్కడికి రాకుండా, అంటే వాళ్ళ పైన టీజింగ్ అవ్వచ్చు అది ఎక్కువ కావడము, అదేవిధంగా వాళ్ళు స్కూల్కి రావాలంటే ఒక మెయిన్ రోడ్ని దాటి రావాలి. సో ఆ మెయిన్ రోడ్ని వచ్చే క్రమంలో కొన్ని యాక్సిడెంట్స్ అయినాయి. సో వాళ్ళని పంపించకపోవడము స్కూల్కి, అంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి అది ఇది అని చెప్పి. సో వాళ్ళని వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే వరకు ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో లేకపోతే ఛాలెంజెస్ ఉన్నాయో అది ప్రభుత్వమే ముందుకొచ్చి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా టాయిలెట్స్ కావచ్చు, టాయిలెట్స్ కూడా ముఖ్యంగా చాలా స్కూల్స్లో టాయిలెట్స్ ఉన్నా కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ అంటూ ఉండవు, అట్లా వాటర్ ఫెసిలిటీ ఉండదు ఒకవేళ టాయిలెట్స్ ఉన్నా కూడా. సో అవన్నీ కూడా కన్సిడరేషన్లో తీసుకోవాలి. చాలామంది పేరెంట్స్ని మేము మోటివేట్ చేసినప్పుడు, అంటే మీ పంపించవచ్చు కదా స్కూల్కి అన్నప్పుడు, వాళ్ళు అనేది ఏంటి అంటే టీజింగ్ అవుతుంది, అంటే స్కూల్కి వెళ్ళి వచ్చే ఉంటుందో లేదో నమ్మకము వాళ్ళకి ఉండదు. సో అది కూడా
ప్రభుత్వం పట్టించుకొని బస్తీ లెవెల్ ఇస్తే సిపిసిస్ ఏదైతే ఉందో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీసే కాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అవన్నీ కూడా బాలికలకు వచ్చే సమస్యలు దానిపైన కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక సోషల్ ఆడిట్ కావాలి. అంటే బాలిక స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంలో ఎట్లాంటి ఛాలెంజెస్ ఆమెకు ఎదురవుతాయి, అదేవిధంగా వాళ్ళకి స్కిల్స్ కూడా, ఇప్పుడు పాఠశాల విద్య కానీ మిగతా చూస్తే స్కిల్ ఓరియంటెడ్ కాదు అది. సో మహిళలకి, బాలికలకి ముఖ్యంగా స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ కూడా వాళ్ళకై, దాన్ని లింక్డ్ విత్ లైవ్లీహుడ్స్ కూడా చేయగలిగితే కొంచెం ఎకనామిక్ ఎంపవర్మెంట్ వాళ్ళు చేయడానికి ఉంటుంది. అదేవిధంగా మనం కొన్ని చట్టాలు ఉన్నాయి, ఇప్పుడు పాస్కో లాంటి చట్టం ఉంది, అది కంప్లైంట్ చేయాలంటే కూడా ఒక సోషల్ స్టిగ్మా ఉంటుంది కమ్యూనిటీస్లో. సో కంప్లైంట్ చేసిన తర్వాత అసలు పట్టించుకోకపోతే, మనం చూస్తే కనుక పాస్కో కింద నమోదైన కేసెస్ చాలా తక్కువ ఉంటాయి. ఆ నమోదైన కేసులో కూడా సాల్వ్ అయినా చూస్తే 1-2% ఉంటుంది, మిగతా 98% అసలు సాల్వ్ కాదు. సో వీళ్ళకి ఒక సోషల్ స్టిగ్మా ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు నేను పోయి కంప్లైంట్ చేయడం అన్న ఊహ వాళ్ళకి వస్తుంది. సో చేసినా కూడా వేస్టే కదా, వేస్టే కదా, అందరూ చుట్టుపక్కల వాళ్ళు కూడా అయ్యింది అట్లాంటిది వాళ్ళని ఐసోలేట్ చేయడం అదంతా జరుగుతుంది. సో ప్రభుత్వం చట్టాలు తేవడం కాదు, చట్టాలను ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసే దిక్కుగా కూడా పనిచేయాలి. ఇంకో శ్రీనివాస్ రెడ్డి గారు, ఉపాధి విషయానికి వస్తే పని ప్రదేశాల్లో ఎక్కువగా ఎవరైతే లేబర్ ఇవి చేస్తూ ఉంటారో వాళ్ళకి జీతం తక్కువగా ఉంటుంది ఆడవాళ్ళకి పురుషులతో కంపేర్ చేస్తే, ఈ విధంగా ఎందుకు ఉంటుంది అంటారు? బాలిక అంటే పని ప్రదేశాల్లో కూడా విశాఖ జడ్జిమెంట్ తర్వాత ఒకటి వచ్చిందండి, అంటే ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి సెక్షువల్ ఎఫెన్సెస్ ఇది కమిటీ అన్నది. నేను అట్లాంటి ఏమైనా అబ్యూస్ కానీ ఏమైనా అవుతే ఇమీడియట్గా ఆ కమిటీలో, చాలా కంపెనీస్ ఇప్పుడు మేము కూడా మెంబర్స్గా ఉన్నాము ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్లో కూడా వాళ్ళు ఎక్స్టర్నల్ పీపుల్ని తీసుకుంటున్నారు. సో ఏదైనా అబ్యూస్ కానీ ఏదైనా వయోలేషన్ కానీ అవుతే ఇమీడియట్గా కమిటీ దృష్టికి తీసుకొని రావడము అట్లాంటిదంతా చేస్తున్నారు. సో అయితే దాన్ని అధిగమించడానికి ఇలాంటి ఫోర్సెస్ అన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ప్రాపర్గా స్కిల్స్ ఉండి ఇట్ జస్ట్ సాలరీ ఇస్ నాట్ ఏ బ్యారియర్ అండి. అంటే మీరు చూసుకోండి, సాఫ్ట్వేర్ సైడ్ కానీ మిగతా సైడ్ కానీ స్కిల్స్ ఉంటే కనుక ఇంతకుముందు లాగా అది లేబర్కు ఉంటుంది అనుకుంటా, అంటే మేస్ట్రీ అట్లాంటిది, ఎందుకంటే వాళ్ళు అంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయాలి అట్లాంటిది అంతా ఉంటుందేమో. కానీ మీరు కంపెనీస్ చూసుకోండి, ఎంఎన్సీస్ అట్లాంటి చోట్ల అంటే మంచి స్కిల్స్ ఉంటే కనుక అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఎక్కువ సాలరీ ఇచ్చేది చాలా ఉన్నాయి. సో ఒక కొన్ని అన్ఆర్గనైజ్ సెక్టర్లు అట్లా అవుతుందేమో, అంటే వాళ్ళు అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ కావచ్చు లేకపోతే మిగతా చోట్ల, ఎందుకంటే వాళ్ళు వెయిట్ కంపేర్ టు వీళ్ళు వెయిట్ మోయలేరు అని అట్లాంటిది. కానీ మిగతా స్కిల్స్ ఉంటే కనుక దే ఆర్ పేయింగ్ మోర్ దెన్ వాళ్ళకి. సో ఇప్పుడు అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి పురస్కరించుకుని ఓవరాల్గా అసలు బాలికల సాధికారత కోసం ఈ నినాదం కూడా అదే కదా ఈ ఏడాది, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ 3 ఏరియాస్ నేను చెప్తున్నానండి. ఒకటి ఎకనామిక్ ఎంపవర్మెంట్ అన్న చాలా ఇంపార్టెంట్. సో ప్రొవైడింగ్ స్కిల్స్ అండ్ వాళ్ళ లైవ్లీహుడ్ దానిపైన లింక్ చేయడం అన్నది. దెన్ పార్టిసిపేషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నది, ఎందుకంటే చాలా మీరు మనము చూస్తుంటే ఎక్కడైనా కూడా పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంటుంది ఉమెన్స్ గర్ల్స్ది ముఖ్యంగా. ఏ మీటింగ్ అయినా కూడా కానివ్వండి, మేము బస్తీలో మీటింగ్ పెట్టినా కూడా లేకపోతే ఏ పొలిటికల్ మీటింగ్ అయినా చూడండి, మీరు వాళ్ళ అంటే తీసుకొని వస్తే తప్ప మిగతాది వాలంటరీ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంటుంది. సో పార్టిసిపేషన్ చాలా ఎక్కువ కావాలి, దెన్ వాళ్ళ రైట్స్ గురించి ఇంకా ఎక్కువ అంటే ఇన్ఫర్మేషన్ ఉండాలి, దెన్ ఇన్ఫర్మేషన్ డిజర్మినేషన్ ఉండాలి, పార్టిసిపేషన్ తోటి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి వీలవుతుంది. దెన్ సోషల్ ఎంపవర్మెంట్ అన్నది కూడా ఇంపార్టెంట్ అన్నది. సో వాళ్ళపైన ఏవైతే అవుతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ ట్రాఫికింగ్ కావచ్చు లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు, అదేవిధంగా దాని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చి వాళ్ళు దానిపైన ఎంపవర్ అయ్యేటట్టు మనం ఈ 3 ఆస్పెక్ట్స్ పైన పనిచేస్తే డెఫినెట్గా చాలా ఛాలెంజెస్ని మనము ఇది చేయడానికి ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, ఈనాటి అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికల సమస్యల గురించి అలాగే వారికి ఉన్న అపారశక్తి గురించి చాలా చక్కటి విషయాలు మాతో పంచుకున్నారండి. మా స్టూడియోకి వచ్చి మీకు ధన్యవాదాలు. చూశారు కదండి, నేటి బాలికలు రేపటి మహిళా శక్తిగా ఎదగాలి అంటే వారికి ప్రభుత్వ పరంగా పథకాలని అమలు పరచడమే కాదు, కుటుంబ పరంగా కూడా వివక్ష అనేది అంతం కావాలి. అప్పుడే వారిలో నవ చైతన్యం వెలువరుస్తుంది. ఈనాటి అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. నమస్కారం.